హలో, వెల్కమ్ టు సీపన్నై ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో యూనిక్గా ఎలిగాంట్గా ఉండే డిజైనర్ సెట్స్, అలాగే బీట్స్ జ్యువెలర్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో మేక్ చేసిన కలెక్షన్స్, ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్లో ఉన్న జ్యువెలరీ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఫర్ యూ. ఇది ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ డిజైన్, చిన్నగా ఇలా డ్రాప్స్గా వచ్చేస్తుంది, గోల్డ్ బాల్స్ లాగా వచ్చేస్తుంది, చేంజబుల్ స్టడ్ వచ్చేస్తుంది అనమాట. పైన చాలా నీట్గా రాయల్గా ఉంటుంది, అండ్ చూడడానికి అచ్చం గోల్డ్ లానే ఉంటుంది అనమాట. లైట్ వెయిట్గా ఉంటుంది, దాని గుండ్లమాల మీదకి కానీ వేటి మీదకైనా దీన్ని పేర్ అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్, స్టాక్లో కూడా ఉంది, కావాలనుకునే వాళ్ళు కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవాల్టి కలెక్షన్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బీట్స్ మాల విత్ అ బ్యూటిఫుల్ గోల్డ్ రెప్లికా పెండెంట్, అండ్ దిస్ ఇస్ పెండెంట్ వచ్చేసి ఏంటంటే 18 క్యారెట్ రెప్లికా స్టోన్స్తో చేసిన పెండెంట్, కంప్లీట్లీ అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ దిస్ ఈజ్ ఎ చేంజబుల్ పెండెంట్, యూ కెన్ చేంజ్ దిస్, ఇలా వెనక నుంచి ఇలా రిమూవ్ చేసేయచ్చు అనమాట. కావాలి అనుకుంటే ఇది సపరేట్గా వేసేసుకోవచ్చు, అండ్ వద్దు పెండెంట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం దీంతో ఇలా పేరప్ చేసేసుకోవచ్చు, బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆ ప్లెయిన్ పర్ల్ చైన్కి ఇలా వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా డిజైనర్ లుక్ వచ్చేసింది, అండ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పెండెంట్. ఇది ఇలా వచ్చేసాయి విత్ బ్యాక్ స్క్రూ, సింపుల్గా ఉన్నా చాలా చాలా ఎలిగాంట్గా ఉంటుంది అనమాట. అండ్ దీని అందమంతా కూడా దీని పెండెంట్లోనే ఉంది. అండ్ మోర్ ఓవర్ పర్ల్స్ వచ్చేసి సరోస్కి పర్ల్స్ వచ్చేసాయి, దట్టు గ్రేడియేషన్లో వచ్చేసాయి. ఇట్స్ రియలీ రియలీ సింపుల్గా ఉంటూ ఎలిగాంట్గా వేసుకోవాలి అనుకుంటే కనుక పల్స్లో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దీంతో పాటుగా ఒక బ్యూటిఫుల్ సెట్ మీతో షేర్ చేస్తాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఎలిగాంట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. కంప్లీట్లీ అన్కట్ స్టోన్స్ వచ్చేసి సింపుల్గా ఎలిగాంట్గా ఉండే పెండెంట్ వచ్చేసింది అనమాట. ఎంత నీట్గా ఉందంటే మీరు ఎంత ఏజ్ వాళ్ళైనా వేసేసుకోవచ్చు. ఓన్లీ టూ మచ్ అంటే అబోవ్ 50, 55, 60 ఇయర్స్ వాళ్ళకైతే ఇయర్రింగ్స్ వదిలేసేయండి, సెట్ అయితే వేసేసుకోండి. అండ్ మీరు టీనేజర్స్ అయినా, చిన్నపిల్లలైనా, ఏజ్డ్ వాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా వేసేసుకోవచ్చు. అండ్ ఫినిషింగ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది అసలు, సింపుల్ బడ్జెట్లో, వెరీ సింపుల్ బడ్జెట్లో వెరీ వెరీ ఎలిగాంట్ లుకింగ్తో నీట్ సింపుల్ అండ్ ఎక్సలెంట్ అనమాట ఫినిషింగ్లో. అసలు మీరు ఇంతకంటే క్లోజప్ అయితే కాదు, చూసుకోండి ఒకసారి ఎంత స్మూత్గా ఉంది వర్క్ ఫినిషింగ్ అనేది. ఒక చిన్న పోర్షన్లో కూడా వావ్, చిన్న చిన్న లీవ్స్, రూబీ స్టోన్స్, చిన్న చిన్న లీవ్స్, రూబీ స్టోన్స్, అండ్ ఇవన్నీ కూడా అన్కట్ స్టోన్స్ విత్ కిందికి వచ్చేసి ఏంటంటే ఆనెక్స్, రియల్ ఆనెక్స్లో డ్రాప్స్గా మేక్ చేసేసారు. సూపర్బ్ అన్నమాట, ఎంత ఎక్సలెంట్గా ఉందంటే జస్ట్ మీరు క్యాజువల్గా అసలు ఎటువంటి ఆలోచన లేకుండా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది దేని మీదకి వేసుకోవాలి, దేని మీదకి వేసుకోవద్దు అన్నంత ఆలోచన కూడా అవసరం లేదు, అంత ర్యాండమ్గా పర్చేస్ చేసుకోవచ్చు దీన్ని. అంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది, అంత నీట్గా ఉంది, అంత ఎలిగెంట్గా ఉంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1100. సింపుల్ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ కలెక్షన్ ఇన్ యాష్ కలర్ బీడ్స్. అండ్ ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా విత్ నక్షీ బాల్స్ వచ్చేసాయి సైడ్స్కి, 3 నక్షీ బాల్స్ వచ్చేసాయి. అండ్ దిస్ ఈజ్ అ గోల్డ్ యాష్ కలర్ బీడ్స్లో మేక్ చేసేసాము. ఇక్కడైతే కలర్ చాయిస్ అయితే ఉంది, మీకు కావాలంటే బ్లాక్ రూబీ అలా దేంట్లో అంటే దాంట్లో మేక్ చేసేసుకోవచ్చు. యూ కెన్ సీ హియర్, అండ్ దిస్ ఈజ్ నక్షీ బాల్ విత్ కార్వింగ్. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది వర్క్ అనేది.
మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 22 inches సుమారుగా ఉంటుంది లెంత్ అనేది. యాష్ కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ద బీట్ అండ్ నక్షి బాల్. అండ్ దీంతో పాటుగా ఒక సింపుల్గా మార్వలెస్గా ఉన్న కలెక్షన్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. ఎస్, ఎగ్జాక్ట్లీ దానికి ఈ స్టేట్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ పోర్షన్, దాని మీద వర్క్ చూడండి ఎంత డీసెంట్గా వచ్చేసింది అని. సెట్ ఎంత స్మాలెస్ట్ అనమాట, బట్ క్యూట్నెస్ అనేది ఓవర్లోడ్ అయిపోయింది అనమాట, అంత బాగుంది. మీరు పిల్లలకి వేస్తారా, పెద్దవాళ్ళ కోసం వేస్తారా, లేదు అంటే డ్రెస్సెస్ మీదకి వేసుకుంటారా, శారీస్ మీదకి వేసుకుంటారా, దట్ ఈస్ అప్ టు యూ. సింపుల్ బడ్జెట్లో యూనిక్గా క్లాసీ లుక్లో జెంటిల్గా ఉండాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ప్రోడక్ట్. సూపర్ అన్నమాట. అంటే రెగ్యులర్ స్టోన్ వర్క్ అలా కాకుండా సింపుల్గా వచ్చేసింది వర్క్. ద సేమ్ టైమ్ యూనిక్గా ఉంది, పెండెంట్ ఫినిషింగ్ అవ్వచ్చు, నీట్నెస్ అవ్వచ్చు, ఎక్సలెంట్ అనమాట. అసలు యూ కెన్ సీ హియర్ హౌ జెన్యూన్ ద ప్రోడక్ట్ ఈస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వావ్, ఏ ఏజ్ వాళ్ళైనా, పిల్లలైనా, టీనేజర్స్ అయినా, పెద్దవాళ్ళైనా, ఎందుకంటే ఇయర్ రింగ్స్ కూడా టూ మచ్ ఆఫ్ లాంగ్లో లేవు, అందరము పెట్టుకునేలాగా ఉన్నాయన్నమాట. సూపర్, హ్యాపీ టు పర్చేస్ దిస్ థింగ్ అన్నమాట. ఓకే, యూ కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ ద ప్రోడక్ట్. పెండెంట్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అండ్ గ్రీన్ బీడ్స్, అన్ఎక్స్ బీడ్స్ విత్ పర్ల్స్, సన్నగా లైన్ వచ్చేసి దాని మీద మళ్ళీ వర్క్ అండ్ స్టోన్స్, వర్క్ అండ్ స్టోన్స్. రియలీ రియలీ ఇట్స్ వన్ ఆఫ్ ద అమేజింగ్ ప్రోడక్ట్స్. అంటే ఇవాళ కలెక్షన్లో అంతా కూడా సింపుల్ బడ్జెట్లో డిజైనరీ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా. అండ్ మీకు ఎక్కడ కూడా రెగ్యులర్ కలెక్షన్ లాగా ఎక్కడ కూడా రిపీట్ అవ్వట్లేదు, ఎక్కడో కొన్ని ఒకటి రెండు తప్ప, మిగతా అంతా కూడా యూనిక్గా ఉంది కలెక్షన్. అండ్ జస్ట్ కెన్ యూ గెస్ ద ప్రైస్, దట్ ఈస్ జస్ట్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. కరెక్ట్గా చెప్పండి, ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఎలా ఉంది? జస్ట్ లైక్ ఏ గోల్డ్. గోల్డ్లో సింపుల్ బడ్జెట్లో, సింపుల్ వెయిట్లో, లైట్ వెయిట్లో మనం చేపిస్తే కనుక ఎలా ఉంటుంది? మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫినిషింగ్ ఎలా ఉంది అని. యూ కెన్ సీ చాలా చక్కగా ఉందన్నమాట. అంటే పనితనం ఎక్సలెంట్ అనమాట. ఐ కెన్ రేట్ దిస్ పనితనం అవుట్ ఆఫ్ ఫైవ్. స్టోన్ ఫినిషింగ్ చూసుకోండి ఎంత బాగుంది. మోరోవర్ ఏంటంటే మనకి ఈ కాంబినేషన్లో దొరకవు అసలు.
ఏదైనా గ్రే కలర్ శారీ మీది కావచ్చు, నేవీ బ్లూ ఆర్ ఎనీ బ్లూ షేడ్స్, స్కై బ్లూ ఆర్ ఎనీ రిలేటెడ్ బ్లూ షేడ్స్ మీదికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ స్టిల్ యూ జస్ట్ కాంట్ గెస్ ద ప్రైస్ అనమాట, అంత బాగుంది. ఇయర్ రింగ్ చూడండి ఎంత బాగా వచ్చేసింది అసలు. పుష్ బ్యాక్ వచ్చేసింది అసలు, రియల్లీ నేనైతే ఫిదా అయిపోయాను. ఇక్కడ ఏముంది స్టోన్స్ ఇదే కదా అనుకోవద్దు. గోల్డ్ జ్యువెలరీ అంటేనే స్టోన్ వర్క్, గోల్డ్ అంటేనే స్టోన్స్ లేకుండా జ్యువెలరీని మనం ఇమాజిన్ చేసుకోవడానికి లేదు. బట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే స్మూత్నెస్, ఫినిషింగ్, డిజైనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మ్యాటర్. ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు. డిజైన్ ఎంత ఇంపార్టెంటో, స్టోన్ క్వాలిటీ అంతే ఇంపార్టెంటో, ఫినిషింగ్ అంతే ఇంపార్టెంట్. ఈ మూడిట్లలో ఏది బాగాలేకపోయినా మనకు పెట్టుకోవాలనిపించదు కదా. ఎక్సలెంట్ కలెక్షన్ దిస్ ఈస్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ మాలా విత్ అ లైట్ గ్రీన్. గ్రీన్లో ఏంటంటే మనం మామూలుగా పెసర్ కలర్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ షేడ్స్లో అనెక్స్ బీడ్స్ దిస్ వన్. అండ్ పెండెంట్ వచ్చేసి ఏంటంటే లక్ష్మీ అమ్మవారి రూప్ వచ్చేసింది విత్ అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి. అండ్ మధ్య మధ్యలో ఏంటంటే గోల్డ్ వర్క్ బాల్స్ అసైన్ చేసేసాము. కెన్ సీ హియర్ కంప్లీట్లీ అన్కట్ స్టోన్స్. ట్వంటీ ఇంచెస్ సుమారుగా ఉంటుంది. కంప్లీట్లీ అన్కట్ స్టోన్ వర్క్ వచ్చేసింది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 890. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ ద లాంగ్ హారం. ఇది వచ్చేసి ఏంటంటే పాలిషింగ్ అనేది గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసింది. అండ్ వర్క్ ఫినిషింగ్ చూసేసుకోండి, కంప్లీట్లీ అన్కట్ స్టోన్స్ విత్ అ లీఫ్ వర్క్ వచ్చేసింది. అండ్ దీని మీద ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు. రుబీ అన్కట్ స్టోన్స్ అన్నీ ఇలా వచ్చేసాయి. సైడ్స్కి అన్నీ కూడా పర్ల్స్తో అలైన్మెంట్ వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ అ టోటల్లీ లాంగ్ సెట్. మంచి బడ్జెట్లో ఒక లాంగ్ సెట్ కావాలి అంటే రీజనబుల్ బడ్జెట్లో ఫినిషింగ్ బాగుండాలి, నీట్గా ఉండాలి, అచ్చం గోల్డ్లాగా ఉండాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు చూస్ దిస్ ఆప్షన్. మీకు ఇయర్ రింగ్స్ కూడా జస్ట్ లైక్ ఏ చాంద్ బాల్ లాగా వచ్చేసాయి. అండ్ కిందకంతా కూడా పర్ల్ అండ్ గోల్డ్ బాల్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ పుష్ బ్యాక్. లైట్ వెయిట్గా ఉన్న ఇయర్ రింగ్స్ కూడా. అండ్ దిస్ ఈజ్ టోటల్లీ లాంగ్ సెట్. You can see here. ఇలా వచ్చేస్తాయి అన్కట్ స్టోన్స్. ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1950. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ విత్ అ కుందన్ పెండెంట్ వచ్చేసింది. దట్ టు విత్ అ మ్యాట్ పాలిషింగ్. పెండెంట్ అనేది చాంద్ బాలి షేప్లో వచ్చేసింది. టోటల్గా పోటా స్టోన్స్ విత్ రుబీ అండ్ గ్రీన్ కాంబినేషన్స్తో కిందికి అన్నీ కూడా మువ్వలు వచ్చేసాయి.
సింపుల్గా ఎలిగాంట్గా క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ దీనికి స్పెషల్ అట్రాక్షన్గా ఏంటంటే ఇయర్రింగ్స్ వచ్చేసాయి. ఇయర్రింగ్స్ అనేవి ఆడ్గా లేవు, నీట్గా ఉన్నాయి, అందరం పెట్టుకునేలాగా ఉన్నాయి. కిందికి అన్నీ కూడా మువ్వులు వచ్చేసాయి ఇలాగా. అండ్ స్టోన్ వచ్చేసి పోటా స్టోన్. రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ దిస్ ఇస్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ చంద్రహార్. జనరల్గా మనం సైడ్ పెండెంట్ వేస్తాం కదా, ఇది అలా కాకుండా ఏంటంటే మిడిల్లో వచ్చేసింది అనమాట, జస్ట్ లైక్ ఏ చౌకర్. ఆల్మోస్ట్ ఒక 8 లైన్స్ వరకు వచ్చేసింది అలైన్మెంట్. యా 8 లైన్స్ వరకు వచ్చేసింది. అండ్ మధ్యలో వచ్చేసి సిజర్ స్టోన్లో పెండెంట్ వచ్చేసింది విత్ మెరూన్ స్టోన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎంటైర్లీ డిఫరెంట్గా యూనిక్గా ఉండాలి విత్ మైక్రో ప్లేటెడ్ పాలిషింగ్, ట్రెడిషనల్ లుక్లో ఉండాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు ఆప్ దిస్. అండ్ దిస్ ఈజ్ అ ఇయరింగ్. అండ్ స్టోన్ వచ్చేసి ఇక్కడ మీకు తెలిసిపోతుంది రూబీలో రెడ్ అనమాట, రెడ్ కలర్ స్టోన్ వచ్చేసింది. యూ కెన్ సీ హియర్. అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్రింగ్స్ ఫర్ దిస్. ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 900. అండ్ దిస్ ఈజ్ అ పుష్ ప్యాక్. యూ కెన్ సీ ఇది కూడా సేమ్ ఇదే స్టోన్లో వచ్చేస్తుంది 900 ఈజ్ ఎ ప్రైస్. అండ్ లాస్ట్లీ దిస్ ఈజ్ నేవీ బ్లూ విత్ కోరల్. ఇవి వచ్చేసి ఏంటంటే బీట్స్ కలర్ వచ్చేసి నేవీ బ్లూ అండ్ డౌన్ వచ్చేసి రియల్ కోరల్ యూజ్ చేసాము దిస్ వన్. కోరల్ బీట్స్ మీకు ఇది బ్లాక్లో కావాలన్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 17 ఇంచెస్ ఉంటుంది. మిడిల్ వచ్చేసి రియల్ కోరల్ యూజ్ చేసాము. ఇవి వచ్చేసి నేవీ బ్లూలో స్పిన్నల్ బీట్స్, రెగ్యులర్ స్మాల్ సైజ్ కంటే లిటిల్ బిట్ ఆఫ్ హెవీ. కలర్ కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఉంది. 550 ఈజ్ ద ప్రైస్. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 17 ఇంచెస్ వచ్చేస్తుంది. స్టాక్ అయితే సఫిషియెంట్గా ఉంది. ఎవరికి ఏది ఆర్డర్ కావాలనుకున్నా ప్లేస్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.